Welcome back to City News. Burripalam channel lo gala paragaddi tutaku vagairalanu takshaname tolaginchi 7 gramala raitanganiki saguni randinchalani Andhra Pradesh Raitu Sangham jilla upadhyakshulu Mulaka Sivasami Reddy irrigation adhikarulanu demand chesaru. నేలపాడుకు చెందిన 20 మంది రైతులు కంచెలపాలెం వద్ద శ్రమదానం ద్వారా పారాగడ్డి బగైరాలను తొలగించుతున్నారని తెలుసుకొని పరిస్థితిని పరిశీలించారు. రైతాంగం నుండి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బురేపాలెం ఛానల్ మాజీ నీటి సంఘం అధ్యక్షులు ఐనంపూడి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఛానల్కు దిగువ పొలాలైన తేలప్రోలు, అత్తోట, నేలపాడు, బురేపాలెం గ్రామాలకు నీరందక, జొన్న తదితర పంటలు బెట్టకొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. అధికారులకు తెలియపరిస్తే దిగువన 1 కిలోమీటర్ మందు పిచికారీ చేశారు తప్ప ఎగువ గురించి పట్టించుకోలేదన్నారు. అధిక వర్షాలకు ధాన్యం పండించేందుకు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడ్డామని చెప్పారు. రెండవ పైరుతోనైనా నష్టాల నుండి బయటపడదామంటే డబ్బులు లేవు, మేమేం చేయలేకపోతున్నామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శివసాంబిరెడ్డి పంట కాలువ దగ్గర నుండి ఫోన్ ద్వారా కృష్ణా పశ్చిమ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటరత్నంతో సంప్రదించారు. వెంటనే స్పందించి గుర్రపు డెక్క వగైరాను తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లయితే రైతాంగాన్ని కూడగట్టి ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇంతకుముందు నేను 13 నిమిషాలు ప్రెసిడెంట్ పనిచేశాను. ఇక ఈ కాల బురిపాం ఛానల్ కింద ఇది బురిపాం ఛానల్. ఇది నందిగల బుట్టి లాస్ట్ టెల్లెం బురిపాలెం లాస్ట్ ఊరు. 7 గ్రామాల సందాన ఊరి కాలువ ఇది. 7 గ్రామాలకి నందివెలుగు, అత్తోట, కంచెలపాలెం, సోదరపాలెం, బురి సురిపురం, నేలపాడు, బురిపాలెం 7 గ్రామాలకు సంబంధించిన కాలువ ఇది. నేను నెల కింద కూడా చెప్పాను, ఉరికోత అయినాక కాలువ నీళ్ళు రావట్లేదు, స్పందించాలని చెప్పి పోయి ఇరిగేషన్ ఈ దగ్గర పోయా. తిరిగితే నాకు 1 కిలోమీటర్ కాలంలో 1 కిలోమీటర్కి కాలు ముందు కుట్టారు కింద. ఇది మా కన్నీ చూడటానికి, ఇది మా కుట్టే మా ముందు చూడటానికి 1 కిలోమీటర్ కుట్టి ఆపేశారు. సరే నీళ్ళు రావటం మీకు చెప్పాము, మళ్ళీ తెలియపరిచాం. లస్కర్ మొగలు వచ్చాడు 3 రోజులు. కనీసం కూర్చు చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. అసలు పంట పరిస్థితి, రైతు పంట పరిస్థితి కూడా లేదు వాళ్ళ మాకు. ఈ నేలపాడు రైతులు ఈరోజు శ్రమదానం చేయాల్సిన పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 7 గ్రామాలకు సంబంధించి 3600 ఎకరాల భూమికి నీరు అందక రైతాంగం అంతా లబోదిబోం అనే పరిస్థితి వచ్చింది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా కానీ స్పందించకపోవటం అనేది అన్యాయం. ముందు స్ప్రే చేసినంత మాత్రానే సమస్య పరిష్కారం కాదు. మొత్తం ఇదంతా కూడా ఇక్కడ ఉండ తుటాక్ కానీ, గొర్రపుడక్ కానీ, అంతా కూడా తుంగ కానీ, వీటినన్నిటి కూడా తొలగించాలంటే ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు కూడా స్పందించాలి. దానికి సంబంధించిన నిధులు కేటాయించకుండా మా దగ్గర నిధులు లేవు, మేము ఇంతకంటే ఏమీ చేయలేము, నిస్సహాయము అని చెప్పడం అంటే రైతుల్ని ఇబ్బందికి గురి చేయటమే. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి రైతు ప్రభుత్వంలో మరి రైతులకు ఎందుకు ఈ కడగండ్లు, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ దుస్థితి? కార్యక్రమంలో తోట రత్తయ్య, కన్నెగంటి రాఘవయ్య, నూతలపాటి వెంకయ్య, కాకి నిరీక్షణరావు తదితరులు పాల్గొన్నారు. సంత సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి సందర్భంగా జై సేవాలాల్ లంబాడి సంక్షేమ సంఘం 4వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక చిన్నరావురు తోటలోని సుగాలి కాలనీలో సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప స్పెషల్ ఎక్స్చేంజ్ మెజిస్ట్రేట్ కేతావత్ మోతీలాల్ నాయక్ హాజరయ్యారు. సంక్షేమ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి యశోదా కపూర్, లక్ష్మణ్ నాయక్, రాము ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంత శివలాల్ మహారాజ్ కి జై బంజారా, జై బంజారా. శ్రీ సంత శివలాల్ మహారాజ్ 282వ జన్మదిన వేడుకలు మన చిన్నరావులో 4వ వార్షికోత్సవం సుగాలి యువతు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కడప స్పెషల్ మ్యాజిస్ట్రేట్ జడ్జి గారు కె మోతిలాల్ గారు మరియు 1వ పట్టణ సిఐ గారు రాజేష్ కుమార్ గారు అధ్యక్ష వహించి ఈ సంత శివలాల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 18న గుంటూరులో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. కొత్తపేట మల్లలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి, ఐఎన్టీయూసీ నేత క్రాంతికుమార్, సిఐటీయూ నేత లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ నాయకులు సురేష్, అంజిబాబు మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆవిర్భావ దినమైన 18న జరిగే నిరసన ప్రదర్శనలో యావత్ కార్మికులు పాల్గొని
కేంద్ర మెడలు వంచేందుకు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మన రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలు కూడా తప్పనిసరిగా దీనిలో ఈ విశాఖను రక్షించుకోవటానికి, ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవటానికి ముందుకు రావటానికి బదులుగా మేనమేషాలు లెక్క పెడుతూ మరి వివిధ పద్ధతుల్లో దాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ అయితే 2 నాలుకల ధోరణితో ఇక్కడ ఉండాల్సిందే, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని ఇక్కడ అంటారు, అక్కడ మాత్రం ప్రైవేటీకరణకు చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి ఏకమై ఈ 18వ తేదీనాడు, రేపు ఎల్లుండి 18వ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 427వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలకు మాత్రమే సంబంధించింది కాదనే విషయాన్ని పాలకులు గుర్తించాలని రాజధాని మహిళలు రైతులు హితవు పలికారు. 5 కోట్ల ఆంధ్రులకు అమరావతి తలమానికమన్నారు. రాజధాని గ్రామం అబరాజువారి పాలెంలో మంగళవారం మహిళలు రైతులు దీక్షలు సాగించారు. జయ అమరావతి నినాదాన్ని మార్మోగించారు. ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండ 5 కోట్ల ఆంధ్రుల హక్కు. అది విశాఖ రాజధాని అవ్వచ్చు, రాయలసీమలో ఉండ వాళ్ళ హక్కులు కావచ్చు, అన్నీ కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మా మీద ఉంది. దానికోసం మేము ఇవాళ విశాఖ మా సోదరులు ఇల్లుండారు. మళ్ళీ అలానే ఏదైనా సమస్య వస్తే రాయలసీమ కూడా వెళ్తాం, పోరాడతాం. జై అమరావతి, జై హో అమరావతి. ఏది ఏమైనా కానీ విశాఖ ఉక్కుని కాపాడతాము, ఆంధ్రప్రదేశ్ రాజధాని కాపాడతాం. జై అమరావతి, జై హో అమరావతి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీ గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రజా సంఘాల నేతలు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, కృష్ణాంజనేయులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఓబీసీ సంఘాలు ప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని వారు సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఆ రోజున 52 మంది ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో ఉమ్మడిగా 67 మంది శాసనసభ్యులందరూ కూడా రాజీనామాలు చేసి, మరో 7 పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేసిన తరువాత మనము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం జరిగింది. ఆ రోజున అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ఐక్యంగా ఉద్యమించడం అనేటువంటిది శుభ పరిణామం. మనం దాన్ని ఆ చరిత్రను గమనించి ఇప్పుడుండేటువంటి నాయకులందరూ కూడా స్వార్థం వీడి ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో ముందుకు రావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీన గుంటూరు లాలాపేటలో బంగారు వ్యాపారిపై జరిగిన దాడి కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు దాడికి పాల్పడిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరులో నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్నందున రౌడీ షూటర్లు హద్దు మీరు ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సయ్యద్ రిహానా అనే బంగారు వ్యాపారిపై ఈ నెల 10వ తేదీన మరో బంగారు వ్యాపారి సయ్యద్ హుస్సేన్ 4 వ్యక్తులు కలిసి దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నాలాపేట పోలీసులు మంగళవారం 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వివరాలను అర్బన్ ఎస్పీ మంగళవారం మీడియాకు వివరించారు. తన వ్యాపారానికి అడ్డు వస్తున్నారన్న కారణంగా సయ్యద్ హుస్సేన్ రిహానాపై కక్ష పెంచుకుని రౌడీ షీటర్ మున్నా సహాయంతో దాడికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే రౌడీ షీటర్లు ప్రమేయం ఉన్నందున పోలీసులు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి వెంటనే నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నగరంలో రౌడీయిజాన్ని కొనసాగించి సెటిల్మెంట్లకు పాల్పడే వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసులో మెయిన్ ముద్ద అయినటువంటి హుస్సేన్ హుస్సేన్కి మరియు విక్టిమ్కి మధ్యలో గత సంవత్సరం రోజులుగా ఈ బంగారు వస్తువులు తయారీ విషయంలో డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఈయన అసోసియేషన్ సభ్యుడు అవ్వటం వల్ల నాకు రాకుండా వాటిని వేరే వాళ్ళకి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల నా యొక్క జీవనోపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాకు వచ్చే రాబడి కూడా తగ్గిపోయింది. ఈ విక్టిమ్ మీద గత కొద్ది కాలంగా కక్ష పెంచుకున్నటువంటి ముద్దాయి 10వ తేదీ రాత్రి దాడి చేసి కంప్లైంట్ని తీవ్రంగా గాయపరిచారు. చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరైనా భయపెట్టడం, ఎక్స్ట్రాక్షన్ చేయటం, లేకపోతే రోబరీ లాంటివి కమిట్ చేయటం, లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేయటం, చట్టాన్ని తన చేతిలో తీసుకునే అవకాశం ఎవరు ఇక్కడ అర్బన్ జిల్లా పరిధిలో
లాండ్ ఆర్డర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్గా నడుస్తుంది, చట్టం చాలా పవర్ఫుల్గా యాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడ ఎవరు కూడా చట్టం తన చుట్టంలా భావించడానికి అవకాశం లేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రూరల్ ప్రాంతాల్లో కూడా రేషన్ వాహనాల ద్వారా ప్రారంభించిన రేషన్ పంపిణీ కార్యక్రమం. తహసీల్దార్ కె రవిబాబు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 7వ తేదీ నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వెల్లడి. బురేపాలెం ఛానల్లో గల పేరాగడ్డి తోటాకు వగైరాలను తొలగించి రైతాంగానికి సాగునీరు అందించాలి. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.